రాష్ట్రంలో వైసీపీ ఒక దౌర్భాగ్య పరిస్థితి తీసుకువచ్చిందని టీడీపీ నేత అశోక్ బాబు తెలిపారు ఎన్నికల సమయంలో నామినేషన్ చేసుకునే సమయం కూడా అభ్యర్థులను ప్రలోప పెడుతున్నారని ఆరోపించారు అయితే విత్డ్రా చేసుకునే సమయంలో ఎన్నికల కమిషన్ వీడియో తీయాలని కోరారు సంబంధం లేని వాళ్ళు వచ్చి విత్డ్రా చేస్తే ఆ బాధ్యత ఎలక్షన్ కమిషనర్ దే అన్నారు తీసుకొచ్చింది ఇవాళ చిత్తూరు నాలుగో వార్డు పద్నాలుగో వార్డు రెండు వార్డుల్లో క్యాండిడేట్సు చిత్తూరులో లేరు అలాగే మదనపల్లి కానీ మాకున్న సమాచారం ఎంత దౌర్భాగ్యం అంటే ఆ పక్కనున్న విత్ విత్రాలు బూత్ ఏదైతే ఉందో అక్కడున్న వైసీపీ నాయకులు చెప్తున్నారు మేము ఈ నామినేషన్ మేము విత్రాయ్ చేస్తాం అయిపోయింది మేము ఇచ్చేసాం విత్రయాలు ఎలా ఇస్తారంటే ఇచ్చామంతే ఇది మా ప్రభుత్వం మా సూచనలు చేసుకుంటాం ఈ వాళ్ళు మాట్లాడే మాటలు అందుకని మేము ఎలక్షన్ కమిషన్ని కౌంటింగే కాదు నామినేషను స్క్రూటినీ అంతా కూడా వీడియో రికార్డింగ్ చేసి దాన్ని ఎలక్షన్ రికార్డులుగా అట్టు పెట్టమని అడిగాం కాబట్టి వాళ్ళు వీడియో రికార్డింగ్ ఖచ్చితంగా చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్కి ఉంది వచ్చి విత్రయాలు ఇచ్చారు ఆ వ్యక్తి ఈ మూడు కండిషన్లో అంటే క్యాండిడేట్ కానీ ప్రపోజర్ కానీ ఆ క్యాండిడేట్ యొక్క ఏజెంట్ ఎలక్షన్ ఏజెంట్ కానీ ఈ ముగ్గురిలో ఒకళ్ళు మాత్రమే వచ్చి విత్రాయాలు ఇవ్వాలి ఇప్పుడు వీళ్ళు చెప్పినట్లుగా ఎక్కడన్నా గనక మా క్యాండిడేట్కి సంబంధం లేని వాళ్ళు కానీ లేదంటే మాకు తెలియకుండా కానీ విత్త జరిగితే దాని బాధ్యత ఎలక్షన్ కమిషన్ భరించాల్సిందే